మరి కన్యారాశి వారికి ఈ మాసంలో ఏమైనా శుభ ఫలితాలు ఎదురు కాబోతున్నాయా ఎటువంటివి తెలియజేయండి అలాగే తల్లి కన్యారాశి వారికి ఈ మాసంలో గనక తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా కన్యా రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పి తీసుకున్నట్లయితే కన్యా రాశిలో మనకి ఉత్తర 2 3 4 పాదాలు హస్త నక్షత్రం 4 పాదాలు చిత్త 1 2 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కన్యా రాశి వారికి గ్రహస్థి దేవిదంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే చతుర్థంలో గురుకేతువులు ఉన్నారు అంటే సుఖస్థానంలో గురువు కేతువు పంచమ వక్రించిన శని అదే విధంగా సప్తమంలో కుజుడు నుండి అష్టమంలోకి వస్తున్నాడు 17వ తేదీ నుంచి మరియు దశమ స్థానంలో శుక్ర రాహుల యొక్క సంచారం జరుగుతుంది వీరికి అలా జరుగుతూ ఇక్కడ రవి అంటే వ్యయాధిపతి లాభంలో ఉంటూ మరలా వ్యయంలోకి వస్తున్నాడు 17 నుంచి బుధుడితో కలిసి ఈ స్థితి ఏం చేస్తుందంటే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తాయి అంటే మీరు ఏ ప్రయత్నం అనుకున్నా ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం మనం ఏం ట్రై చేసినా అవ్వట్లేదండి ఏ ట్రై చేసినా అవ్వట్లేదండి అంటూ ఉంటారు కదా ఈ మాసంలో ఆగస్టు మాసంలో ట్రై చేయండి ఎందుకు కాదు ఎందుకంటే గ్రహాలు ఎప్పుడైతే లాభంలో రవి ఉన్నాడో చాలా దోషాలు పోతాయంటారు ముహూర్తంలో కూడా ఆ రకంగా ఎప్పుడైతే లాభంలో రవి ఉండడమో లాభంలోనే కాకుండా మనకు వ్యయభావంలో స్వక్షేత్రంలోకి వస్తున్నాడు స్వక్షేత్రంలోకి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే మీకంటే కింద వారు కూడా మీకు సహాయం చేస్తూ ఉంటారు ఏమంటే మీరు ట్రై చేస్తున్నారు కదా నేను కూడా మీకు సహాయం చేస్తానంటూ ఉంటారు ఆ రకంగా ఏంటంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రెండోది మీకు షార్ట్ జర్నీస్ మూలంగా కొన్ని కలిసి రావడం అదృష్టం కొద్దీ జరుగుతూ ఉంటుంది అందులో సందేహం ఏమీ లేదు మరొకటి ఏంటంటే పార్ట్నర్స్ మూలకంగా డబ్బులు రావడం మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీకు రావడం ఇవన్నీ కూడా కన్యారాశి వారికి ప్రత్యేకంగా జరగనున్నాయి ఇక మరొక విషయం ఏంటంటే వీరికి ఇక్కడ ఎప్పుడైతే చతుర్థంలో గురువు కేతువు ఉన్నారు కొంతమంది కొన్ని సంకల్పాలు ఉంటాయి నేను ఒక విద్యా సంస్థ పెట్టాలి లేనట్లయితే నేను ఇతర గుడి సంబంధించిన అంటే కొన్ని మందిరం కట్టాలి లేనట్లయితే నేను అటువంటి వాటికి ఎవరి దగ్గర నుంచైనా ఫండ్స్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు మీరు ఏదైనా కానీ ఇట్లాంటి శుభకార్యాలకి ఒక ధార్మికమైనటువంటి విషయాల గురించి మీరు కనుక ఫండ్స్ కలెక్షన్స్ కోసం మీరు కనుక ఇప్పుడు కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుందో సందేహం ఏమీ లేదు ఓకే మరి కన్యా రాశి వారు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది తెలియజేయండి అలాగే తల్లి కన్యా రాశి వారు ఈ మాసంలో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు మీరు లోన్స్ తీసుకునేటువంటి విషయాలలో మనం ఒక్కోసారి ఏం చేస్తుంటామంటే తొందరపడిపోయి వాడు ఎంత వడ్డీకి ఇస్తున్నాడు ఏమీ చూసుకోకుండా గబగబగబా వెళ్ళి లోన్ తీసేసుకుంటాం తీరవస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరుగా ఉంటాయి ఎక్కువ మొత్తంలో మనం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా లోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో లోన్స్ తీర్చేసే పని మీద ఉంటారు ఈ మాసంలో మీరు అంటే ఏంటి ఒక్కోసారి ఒక దగ్గర తక్కువ దొరుకుతుంది కదా అది తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది తీర్చే కార్యక్రమాల్లో ఉంటారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి రెండవది ఏదైనా గొడవ అవుతుంది ఇక్కడ మనం వెళ్ళడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆగస్టు మాసంలో వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే గొడవ కారకుడైనటువంటి అంటే షష్టమాధిపతి అయినటువంటి శని గురుకేతువులతో కలుస్తున్నాడు అంటే ఆ గొడవ ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే కోర్టు కేసెస్ దాకా తీసుకెళ్తుంది అంటే ఇదేదో చిన్నది పోద్ది అనుకుంటే ఇదేంట్రా బాబు అనవసరం కోర్టు కేసులు ఈ వ్యవహారాలు ఇది ఎవడు పడతాడ్రా బాబు అనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే గురువుతో కలుస్తున్నాడు ఎందుకంటే కన్యారాశి గురువు బాధకుడు బాధకుడు గురువు రూపంలో వచ్చేటప్పుడు ఏం చేస్తాడు గురువుకున్న పోర్ట్ఫోలియో కోర్టులు కేసులు ఇవి అందుకని ఆ శత్రుత్వం కాస్త కోర్టు కేసుల రూపంలోకి మారుతూ ఉంటుంది కన్యారాశి వారికి కాబట్టి పొరపాటును కూడా వాటి జోలికి వెళ్ళకపోవడమే శ్రేయస్కరము ఓకే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ దశమంలో శుక్రరాహువులు ఉన్నందుకు కొంచెం కుజుని యొక్క దృష్టి ఉన్నందుకు ఈ మాసంలో 17వ తేదీ వరకు కొంచెం ఈ కన్యారాశి వాళ్ళ పురుషులు స్త్రీలతో ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే వారితో గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ మూడు విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఏ ఇబ్బంది ఉండదు అలాగే కన్యారాశి వారు శుభ ఫలితాలు పొందాలంటే ఏ దేవతారాధన చేస్తే మంచిది ఆ విషయం కూడా తెలియజేయండి అలాగే తల్లి ఇక్కడ కన్యారాశి వారు ప్రత్యేకంగా పంచమాధిపతి అయినటువంటి శని గురుకేతువులతో కలుస్తున్నాడు ఎప్పుడైతే ఈ కన్యారాశి వారికి యొక్క సంబంధం కలుగుతుందో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే ఓం నమో వెంకటేశాయ కనీసం ఒక 15-20 నిమిషాలు లేదు మీకు దగ్గరలో గోవులు ఉన్నాయండి చక్కగా బెల్లం శనివారం నాడు ఏం చేస్తారంటే బెల్లము గరిక రెండో కలిపి తినిపిస్తుందండి తినిపిస్తే ఏమవుద్దంటే ఇక్కడ కన్యారాశి వారికి శత్రుత్వాలు వస్తాయని చెప్పుకున్నాం కదా శత్రుత్వాలు అనేటువంటివి రావు ఏదైనా వచ్చిన చిన్న దానిలో వెళ్ళిపోతుందని ఈ కోర్టు కేసులు ఇలాంటి జోలికి వెళ్ళదు అయితే ఈ కన్యారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మనకి ఉత్తర 2 3 4 పాదాలు హస్త నక్షత్రం ఉంటుంది అదే చిత్త 1 2 పాదాలు ఉంటాయి
హస్త చిత్త ఈ పాదాలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఉత్తరా నక్షత్రం వారేమో విష్ణు సహస్రనామాలు చేయాలి. అంటే విష్ణు సహస్రనామాలు చేస్తే మిస్కమ్యూనికేషన్స్ అనేటువంటివి రావు గొడవలు. అలాగే హస్త నక్షత్రం వారు చేస్తే మెడిటేషన్ చేయొచ్చు, కూర్చొని చక్కగా లేనట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకోవచ్చు. అంటే దేంతో పాటు వెంకటేశ్వర స్వామి నామంతో పాటు చేయాలి. అలాగే చిత్తా నక్షత్రం వారు స్కందుని యొక్క ఆరాధన వీరు కనుక చేస్తూ మళ్ళీ వీరు ప్రత్యేకంగా ఏ గోసేవ చేస్తే ఇంకా మంచిది, ఇంకా చక్కగా అన్ని విషయాలు బాగా కలిసి వస్తుంది. అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళేమో గోధుమ రవ్వ తినిపించాలి, గోధుమలు తినిపించకూడదు ఎప్పుడు కూడా గోవుకి, ఆదివారం నాడు గోధుమ రవ్వ. హస్త నక్షత్రం వారేమో చక్కగా బియ్యపు పిండి ఉంటుంది కదా, బియ్యపు పిండి కానీ నీళ్లు కానీ తాగిపించడం, లేనట్లయితే కొన్ని ఊర్లలో అయితే కుడితి లాంటివి తాగిపిస్తుంటారు, చాలా బలం వాటికి. అలాగే చిత్తా నక్షత్రం వారు క్యారెట్స్ తినిపించడం చేసినట్లయితే ఎటువంటి గొడవలు, ఎందుకంటే కుజుడికి సంబంధించి తినిపిస్తున్నాం ఏ గొడవలు ఉండవు, శనికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామికి, ఎటువంటి కేసులు కానీ గొడవలు కానీ ఏవీ ఉండకుండా ఉండడం జరుగుతుంది ఈ కన్యారాశి వారికి.